జలకం 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 బాగా అందరికి హాయ్. సో గైస్, ఈ రోజు ఈ ఎపిసోడ్లో అయితే మనం స్మెల్టింగ్ అయితే చేస్తామన్నమాట ప్రతి ఒక్క స్వాడ్కి. సో ఆ స్వాడ్కి అయితే ఎన్చాంటింగ్ లెవెల్స్ అయితే వస్తాయంట. సో చూద్దాం ఎంత పెద్ద ఎన్చాంటింగ్ లెవెల్స్ వస్తాయో. సో దాంతో మనం ప్రతి దాన్ని కిల్ చేస్తే ఎలా ఉంటుందో అయితే చూద్దాం. అండ్ ఇప్పటికే మనం చాలా వీడియోలు అయితే ఎన్చాంటింగ్ లెవెల్కి సంబంధించిన అయితే చూసాం. అండ్ ఒక దెబ్బలతోటి రెండు దెబ్బలతో అయితే డ్రాగన్ అయితే కిల్ చేసాం. అండ్ ఇప్పుడు వచ్చే స్వాడ్ తోటి ఎన్ని దెబ్బలు తెచ్చిపోతా చూద్దాం. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం గైస్, లెట్స్ గో. ఓకే, సో గైస్ మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే నేను ప్రస్తుతానికి అయితే కొన్ని సిద్ధం చేసి పెట్టుకున్నాను అనమాట. అండ్ మనకు కొంచెం ఫస్ట్ కోబుల్ స్టోను, సో ప్లాంక్స్ ఇవన్నీ అయితే కావాలి. సో అవి అయితే తీసి పెట్టుకున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే నేను పికాక్స్ అయితే చేసేసుకున్నాను. సో ఎస్ పికాక్స్ తోటి మనం కోబుల్ స్టోన్ అయితే తీసుకోవాలి. అండ్ ప్రతి దానితో అయితే ఒక స్వాడ్ అయితే చేద్దాం అనుకున్నా. అంతకన్నా ముందు అయితే మనకి ఫర్నెన్స్ అండ్ కొంచెం ఫ్యూల్ అయితే కావాలి ఫర్నెన్స్కి అయితే. సో ప్రతిదాన్ని సెట్ చేసుకున్న తర్వాత మనం ఏమన్నా చేయగలం కాబట్టి ఫస్ట్ అయితే మనం ఈ కాబుల్ స్టోన్ అయితే కలెక్ట్ చేసేసుకుందాం గైస్ సూపర్ ఫాస్ట్గా. ఓకే, మనకు కావాల్సిన కాబుల్ స్టోన్ అయితే వచ్చేసింది. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ అయితే ఫర్నెన్స్ అయితే తయారు చేసుకుందాం గైస్. అండ్ మన దగ్గర ఫ్యూల్ ఉంది, ఎస్ ఈ ప్లాంక్స్ అయితే పెట్టేద్దాం ప్రస్తుతానికి. సో ఇలా ఒక ఫర్నెన్స్ పెట్టేసి కొంచెం ఫ్యూల్ పెట్టేసి ఒక స్వాడ్ అయితే పెడదాం గైస్. ప్రతిదానికి ఒక స్వాడ్ అయితే పెడుతున్నాను. అండ్ వుడెన్ స్వాడ్ అండ్ మన దగ్గర ఆల్రెడీ కాబుల్ స్టోన్ ఉంది కాబట్టి సారీ పుల్లలు లేవు. సో పుల్లలు ఎక్కువ కావాలి. సో పుల్లలు ఎస్ ఈ సరిపోతాయి ప్రస్తుతానికి. ఎక్కువ వదిలేయండి మళ్ళీ, ఎందుకు మనం మళ్ళీ వేస్ట్ చేసేస్తాం. అండ్ ఒక పుడతో ఇందాక వచ్చేది అనవసరంగా చేయలేదు. ఓకే, సో ఫస్ట్ మనం దీనికైతే ఇది పెట్టేసి సో ఈ వుడెన్ స్వాడ్కి ఏం ఎంచాంటింగ్ లెవెల్స్ వస్తాయో చెక్ చేద్దాం. అండ్ తర్వాత అయితే మనం స్టోన్ స్వాడ్ని అయితే చేద్దాం. ఆ తర్వాత మనం ఐరన్ కావాలి. సో ఐరన్కి ఎస్ మల్లసూరి అయితే ఉన్నాడు. ఎస్ నాలెడ్జ్ బుక్ అనేది వచ్చింది. అండ్ బ్యాన్ ఆఫ్ అటర్పోర్ట్స్ 255 లెవెల్ అండి గైస్. అండ్ స్టోన్ పెట్టేద్దాం. అండ్ ఎస్ ఇప్పుడైతే మళ్ళా సూర్యుని కొట్టి చూద్దాం మనకు కావాల్సిన ఐరన్ వస్తుందా. హే హాయ్ బ్రో, మళ్ళా సూర్యుని నోరా నోరా కొట్టకూడదు. అరే తగలట్లేదు గైస్, ఇది ఇంకా దేనికి, ఇది ఏం చేసేది, బ్యాన్ ఆఫ్ అటర్పోర్ట్స్ ఏం చేసేది నాకైతే తెలీదు. బట్ కొట్టి చూశాను, బట్ మనకు దోలు తీరిపోయింది. అండ్ ఎస్ స్టోన్ అయితే ఇచ్చాడు. సో సేమ్ ఎఫిషియన్సీ లెవెల్ అయితే ఇచ్చాడు. సో దీన్ని ఈసారన్నా కొంచెం జాగ్రత్తగా అయితే చూసుకోవాలి మనం. ఎస్ ఓకే, మల్లసూరి ఏ మల్లసూరి నో, నేను ఇక్కడ రిస్పాండ్ పాయింట్ కూడా సరిగ్గా పెట్టుకున్నానో లేదో నాకు గుర్తులేదు. రే రిస్పాండ్ పాయింట్లు తీరా, రే నో నోరా, రే మల్లసూరి రిస్పాండ్ పాయింట్ పెట్టుకోండి బ్రో, ఒక్క సెకండ్ ఆగరా బజిరెడ్డి. వీడేంటి ఇట్లా వస్తున్నాడు, కాదు నేను సస్తానా, కన్ఫర్మ్ వచ్చేటట్టు ఉన్నాను గైస్. ఎస్ మల్లసూరి అయితే అక్కడి నుంచి అయితే లేడు. ఎస్ ఇప్పుడైతే రిస్పాండ్ పాయింట్ పెట్టేసుకున్నాను. అండ్ ఇప్పుడు మల్లసూరి కొట్టినా నాకు బాధ లేదుగా. సో ఇప్పుడైతే మనం మల్లసూరిని అయితే కొడదాం. అండ్ ఏంది తగలట్లేదు, ఇదేంటి గైస్ అండ్ ఎఫిషియన్సీ. ఓకే ఎఫిషియన్సీ, అరే స్వాడ్కి ఎఫిషియన్సీ ఎట్లా గైస్, అసలు ఎలా ఇస్తాడు స్వాడ్కి ఎఫిషియన్సీ, ఇది అన్యాయము. నేను ఒప్పుకోను మల్లసూరి చేతల్లో నన్ను చంపేయడానికి ప్లాన్ వేసాడని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు మల్లసూరిని ఎలా కొట్టకుండా ఉంటాను నేను, చూస్తారే మల్లసూరి ఇట్రారీ. హాయ్ బ్రో, ఇప్పుడు ఓకే కదా, ఓ షాట్ ఓకే ఎస్ ఇప్పుడు కమాండ్రే, ఎందుకైనా మంచిది. సో ఎస్ ఇప్పుడు ఇప్పుడు కొడతానరా, ఏం చేస్తావు ఏం. ఓకే సో అటు వస్తే నన్ను కొడతావు కదా, అద్దు నా తెలుసు నా తెలుసురా నా తెలుసు, అటు వస్తే కొడతావు అని. ఇట్రా ఇట్రా ట్రాను ఇట్రా, నాకు ఐరన్ ఇవ్వు, ఐరన్ ఇవ్వరా ఐరన్ ఇవ్వరా, ఇవ్వు ఐరన్ ఐరన్ ఇవ్వు. ఓవర్ నాయన ఈ మల్లసూరి మరీ స్ట్రాంగ్గా ఉన్నాడు. సో ఇది వేస్ట్ గైస్, ఎస్ ఇది మనకి ఈ స్వాడ్ వేస్ట్. సో నెక్స్ట్ మనకి స్వాడ్ వచ్చేసి ఏం స్వాడు, ఎస్ ఐరన్. సో ఐరన్ స్వాడ్ అయితే చేసేద్దాం. సో ఐరన్ స్వాడ్కి మనకి ఫస్ట్ అయితే పుల్లలు సెట్ చేసుకుందాం గైస్. సో పుల్లలని సెట్. అండ్ ఇప్పుడైతే స్వాడ్ కూడా వచ్చేసింది. సో ఇప్పుడు దీన్ని కూడా ఫర్నెన్స్ లోపల పెట్టేసి ఎస్ ఈ ఫ్యూలే ఎక్కువ కావాల్సి వస్తుంది మనకి. అండ్ ఒక్క ఇంగట్ అయితే ఉంది. ఎస్ ఒక పని చేద్దాం గైస్, నేను ఇంతవరకు విలేజ్ లూట్ చేయలేదు కదా, విలేజ్లో ఏమన్నా దొరుకుతాయేమో. మళ్ళా సూర్యుని అనవసరంగా చంపానే నేను. హలో హలో విలేజర్ సార్, నో చెస్టా, ఓకే పర్లేదు. సో ఒకటి కాకపోతే ఇంకో చాలా ఉన్నాయి బ్రో ఇక్కడ విలేజెస్ అయితే, మనం చూద్దాం గైస్ ఏమన్నా దొరుకుతాయేమో. దొరికితే మాత్రం హ్యాపీయే. అండ్ ఇక్కడ చెస్ట్ ఉంది. ఏ ఐరన్ ఏంది ఎంత ఉంది, డైమండా ఏంటిదయ్యా, మరి కామెడీ ఉందే, అనవసరంగా మల్లసూరిని చంపిస్తాము మనం. అండ్ ఇక్కడ చెస్ట్ ఉంది. సో దీంట్లో ఎమరల్డ్స్ ఉన్నాయి. అండ్ ఓకే సో స్వీట్ బెర్రీస్ ఒక పాయి. ఓకే సో గైస్ ఇప్పుడైతే డైమండ్ చెక్ చేయాలి, కాకపోతే మన దగ్గర ఒకటే డైమండ్ ఉంది. అండ్ ఇంకొక డైమండ్ అయితే కావాలి. సో ఇంకొక డైమండ్ ఎక్కడ ఉంటుంది ఏంటో తెలీదు. సో దగ్గరలో ఏదైనా కేవ్ ఉంటే బాగుండేది. సో కేవ్ నుంచి అయితే మనం ఈజీగా చూడొచ్చు. అండ్ ఒకసారి మన దగ్గర ఉన్న వాటిని అయితే చెక్ చేద్దాం ప్రతి ఒక్కదానికి ఎంత ఉన్నాయి అనేది. సో దీనికైతే బ్యాన్ ఆఫ్ ఎటర్ పాట్స్ ఉంది. అండ్ ఇది
నాక్ బ్యాక్ ఉంది గైస్. సో దీనికి అయితే స్మిథింగ్ అండ్ ఎఫిషియన్సీ అయితే ఉంది. ఎఫిషియన్సీ స్వాడ్ కింద ఇచ్చాడు నాకైతే తెలియదు గైస్. అండ్ ఐరన్ కి అయితే మంచిదే ఉంది లూట్ అయితే. సో చూడండి నాక్ బ్యాక్ అండ్ ఫైర్ ఆస్పెక్ట్ ఈ రెండింటిని అయితే చెక్ చేద్దాం. అండ్ డైమండ్ కోసం అయితే వెతకాలి ఇంకో డైమండ్ ఎక్కడ ఉందనేది. సో చెక్ చేయడానికి మన దగ్గర ఆల్రెడీ అయితే కొంతమంది ఉన్నారు. ఏ హాయ్ బ్రో. సో వీళ్ళ మీద అయితే చెక్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఫైర్ ఆస్పెక్ట్ ఓకే బట్ నాక్ బ్యాక్కే తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. సో నాక్ బ్యాక్ కూడా సేమ్ లెవెల్ ఉంది. ఒకసారి ఇక్కడ ట్రై చేద్దాం. అండ్ ఏ ఒక సెకండ్ అరే ఓకే వీడు చనిపోయాడు. అండ్ వాడి పరిస్థితి ఏంది వాడు చచ్చిపోయాడు. అరే ఏ ఇదేంది విలేజ్ ఇంతవరకు ఉందా? సో విలేజ్ అక్కడ వరకే అనుకున్నా. ఇక్కడ కూడా విలేజ్ ఉంది గైస్. అండ్ విలేజ్లో ఒకడే ఉన్నాడు. అండ్ ఒక్కడు పిల్లివాడు చిన్ని పిల్లివాడు వీడు. సో ఈ చిన్ని పిల్లివాడితో మనకు సంబంధం లేదు. అండ్ ఇక్కడ కేవ్ ఉందా? సో ఇక్కడ కేవ్ ఉన్నట్టుంది బట్ మన దగ్గర అయితే టార్చెస్ లేవు. సో ఎస్ ఇంక తప్పదు. ఓకే ఇదైతే చిన్న కేవే గైస్. లోపలికి వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఇది చిన్న కేవే. సో మనకైతే డైమండ్ కొంచెం ఎక్కువసేపు పడింది. సో మనం పని చేద్దాం, మనం క్రియేటివ్కి వచ్చేద్దాం. అండ్ ఇప్పుడు మనకు కావాల్సిన దాన్ని అయితే తీసుకుందాం. సో డైమండ్స్ వాడ్ అయితే కావాలి. సో మనం డైమండ్స్ వాడ్ అయితే తీసేసుకున్నాం. సో ఇప్పుడైతే దీన్ని స్మెల్టింగ్ చేస్తున్నాం అనమాట. అండ్ ఇది స్టార్ట్ అయిపోయింది మనకి. అండ్ చెక్ చేద్దాం ఇప్పుడు మనకి ఏం వస్తుందో, ఏమేమి లెవెల్స్ వస్తాయో. ఓకే సో నాక్ బ్యాక్ షాపింగ్ అండ్ లూటింగ్ వచ్చింది. సో ఒకవేళ నెదరైట్ పెడితే, సో నెదరైట్ కూడా పెట్టి చూద్దాం. ఓకే నెదరైట్ అయితే తీసుకోవట్లేదు. నైస్ దోల తీరిపోయింది. సో మనకైతే అండ్ నాక్ బ్యాక్ 255, షార్ప్నెస్ 255, లూటింగ్ 255 ఇచ్చాడు. బట్ ఇది అంత పని చేస్తుందా? సో ఫైర్ ఆస్పెక్ట్ కూడా ఉంది కదా. సో ఒక పని చేద్దాం గైస్, దగ్గర లేదన్న యానిమల్ ఉంటే. మనకి లూటింగ్ ఉంది కదా, సో లూటింగ్ ట్రై చేద్దాం. అండ్ ఎస్ ఒక పని చేద్దాం గైస్, ఒక మంచి యానిమల్ అయితే మనం సమన్ చేయాలి. సో కేవ్స్ ప్యాటర్న్ అయితే చేసేసాను. అండ్ ఓకే ఓరే నాయనో, ఇది లూటింగ్ మరీ దారుణంగా ఉంది గైస్. ఈ లెవెల్ లూటింగ్ మనకి సర్వైవల్లో దొరికితే ఇంకేముంది అయిపోయా. సో చూడండి మనం చంపింది ఒకటే. అండ్ స్ట్రింగ్లు కానీ స్పైడర్ ఐ కానీ ఎన్ని వచ్చినాయో చూడండి. సో మామూలుగా లేదు. అండ్ మనం ఒకసారి మ్యాక్సిన్కి అయితే వెళ్ళి ఈ స్వాడ్ని అయితే చెక్ చేద్దాం. సో దానికి మనం క్రియేటివ్కి వెళ్ళాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో లొకేట్ మ్యాక్షన్. ఓకే మ్యాక్షన్కి అయితే వెళ్ళేసి మనం చెక్ చేసేద్దాం. ఓకే సో మ్యాక్షన్కి అయితే వచ్చేసాను. అండ్ మనకి ఎఫెక్ట్ అయితే కావాలి. ఎఫెక్ట్ కూడా తీసుకొని మనం పని అయితే చేద్దాం. సో ఎస్ ఇప్పుడైతే వీళ్ళు కొట్టారు, కుక్కను కొట్టినట్టు అయితే నన్ను. అండ్ కాకపోతే కొంచెం నేను చాలా జాగ్రత్తగా అయితే మనం పని అయితే సాధించాలి, లేదంటే చచ్చిపోతాము. సో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. అండ్ మనకి వీళ్ళు మాప్స్ అయితే పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కాబట్టి సో చూసుకొని జాగ్రత్తగా చేయాలన్నమాట. అండ్ సౌండ్లు అయితే వస్తున్నాయి కానీ ఎస్ వీళ్ళు అయితే ఇక్కడే ఉన్నారు. అండ్ ఓ ఓ ఓ ఓల్డ్ 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 అయ్యయ్యో అయ్యయ్యో నేను అనుకున్నది అయింది. ఎస్ మనం ఈజీగా చచ్చిపోతాం. అండ్ ఒకసారి మళ్ళీ అయితే అక్కడికి వెళ్దాం. ఓకే నైస్. అండ్ విల్లేరి. సో మనం మన స్వాడ్ దగ్గరికి అయితే వెళ్దాం. సో ఇటే కదా వెళ్ళింది. సో నా స్వాడ్ ఇక్కడ ఎక్కడో పడి ఉంటుంది. ఎస్ ఇక్కడైతే ఉన్నాయి. అండ్ మన స్వాడ్ అయ్యో వన్ ఒక్కడిని చంపినందుకు ఎమరల్డ్ చూడండి గైస్, 52 అంట. సో మన దగ్గర ఫస్ట్ 4 ఏమైనా ఉన్నాయి కదా, అది తీసేస్తే ఇంక ఇవి. సో చూడండి ఇప్పుడు మన దగ్గర ఆల్రెడీ 54 ఉండాలి కదా. సో ఓకే 52 ఉన్నాయి. అండ్ ఇప్పుడు చూడండి, సో టోటల్గా మన దగ్గర 3 stacks అండ్ కొంచెం తక్కువ ఉన్నాయి. అండ్ దీనికంటే ఓకే ఎస్ మనకైతే టోటల్ మా ఫండ్ ఇంకొకటే ఇచ్చాడు బట్ ఎమరల్డ్స్ ఎక్కువ ఇస్తున్నాడు. సో ఇక్కడ ఇంకొకటి ఉన్నాడు కదా, వీడిని చంపినా ఎమరల్డ్సే. సేమ్ ఎమరల్డ్స్. అండ్ మనకి అంతకుమించి ఎక్కువ అయితే ఏం రావట్లేదు. సో వీడిని చంపితే టోటల్ ఎక్కువ వస్తాయా? అరే ఒక టోటం ఎక్స్ట్రా ఇవ్వరా? మరి ఒక టోటం అయితే ఏం చేసుకోవడానికి గెస్ మనం? మరి దారుణంగా ఉందయ్యా. ఓకే సేమ్ ఎమరల్స్ అయితే వస్తున్నాయి. సో స్కెలిటన్ బాబాయ్ని కొడితే, సో స్కెలిటన్ బాబాయ్ని ఎత్తుకుదాం. ఎస్ ఇక్కడ ఉన్నాడు. ఓర్ నాయనో, ఇది ఎక్కడ లూట్ మచ్చా? 21 బోన్ అంట. ఆరోస్ అయితే లెక్కే లేదు. ఇంకా రోడన్ ఫ్లెష్ అయితే చూడండి గైస్, స్టాక్ ఆఫ్ స్టాక్స్ ఉన్నాయి. అండ్ క్యారెట్ కూడా ఉంది ఇక్కడ. సో వీళ్ళందరికీ చంపేద్దాం. ఒక దెబ్బకు చచ్చిపోతున్నారు, అది కూడా ఓకే బాగుంది. బట్ ఈ ఎమరల్స్ ఏంటయ్యా, ట్రేడింగ్ చేసినా కూడా నాకు ఇన్ని ఎమరల్స్ రావేమో, మరి అంత దారుణంగా అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ మనం ఐరన్ స్వార్డ్తో కూడా ట్రై చేద్దాం. సో ఐరన్ స్వార్డ్ ఓన్లీ మనకి ఏమేమి ఉన్నాయి మర్చిపోయాను. సో నాక్ బ్యాక్ అండ్ ఫైర్ మాత్రమే ఉన్నాయి. సో జాగ్రత్తగా చూసుకోవాలి అన్న జాగ్రత్త దీనికి మనం ఉండేది క్రియేటివ్లో అయితే. ఓకే సో ఇక్కడ ఇదేంటి జైలా, ఇది జైలు కూడా ఉన్నాయారా? సో మాంక్షన్ చాలాసార్లు వచ్చాను కానీ ఇది ఎప్పుడు చూడలేదు. అండ్ గెస్ వీళ్ళని చంపడమే మనకి. అరే నాయనో ఇదేందయ్యా, డైమండ్ హో పెట్టుకుని ఉన్నాడు వీడు. ఏంటి బాబాయ్,
ఓకే సో మనకి మంచి మంచి లూట్లు అయితే దొరకాలి. సో ఇక్కడైతే జైలు అండ్ ఇదేంటి, ఇదేంది మీటింగ్ హాలా ఇది, ఏమో గైస్ ఇక్కడైతే అర్థం కావట్లేదు. సో బాగుంది యాక్చువల్గా, మనం బేస్ కనుక దగ్గరలో ఉంటే ఇక్కడ బాగుండేది. అండ్ దీని లోపల ఏమైనా ఉంటాయా? సో దీని లోపల అయితే ఏం లేవు. ఒక పని చేద్దాం, సో ఒక ఫ్లింట్ తీసుకొని తగలబెట్టేద్దాం దీన్ని. అండ్ ఇదైతే ఇక్కడ పెట్టేద్దాం. సో ఫ్లింట్ అండ్ స్టీల్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎస్, ఇంకా తగలబడమ్మ నువ్వు, ఏమన్నా ఉంటే నాకు చెప్పండి. ఓ ఒక సెకండ్ ఒక, నువ్వు తగలబడకూడదు తల్లే. ఓకే, నాకు ఎందుకో పై తగలబడి అనిపిస్తుంది, బట్ ఓకే చూద్దాం. సో ప్రస్తుతానికి అయితే మనకు కావాల్సిన వాళ్ళని అయితే చెక్ చేద్దాం. అండ్ ఇట్ సైడే కదా మనం వచ్చింది, అండ్ ఇది డెడ్ ఎండా. సో ఇంకా కొత్త వాళ్ళు ఎక్కడైనా ఉన్నారా? ఇక్కడ చెస్ట్ ఉంది. సో ఈ చెస్ట్లో ఏమున్నా? ఏమీ లేవు. ఏంట్రే మరీ చెస్ట్లో కూడా ఏం లేకపోతే కష్టం బ్రో. సో ఇంత సూపర్ ఫాస్ట్ ఎవరైనా బరిగెత్తారా? నేను బరిగెత్తున్నాను. అండ్ ఈ పైకి ఒక లెవెల్ ఉంటుంది. సో ఇట్ సైడ్ అయితే చెక్ చేయలేదు కదా మనం. సో ఏంటి వీళ్ళందరూ అయిపోయారా? కొట్టేశాను నేను. ఇదేంటి, ఇది డెడ్ ఎండ్ వచ్చింది బ్రో. అలా రాకూడదు బ్రో, నువ్వు ఇలా తక్కువ మందిని స్పాన్ చేస్తే ఎలా? సో క్రియేటివ్లో తిరుగుతున్నాను కాబట్టి మనకు తక్కువ మంది స్పాన్ అవుతున్నారు, లేదంటే చాలా మంది స్పాన్ అయ్యేవాళ్ళు. మనకి కుక్క అనుకుంటే కొట్టేవాళ్ళు గైస్. అండ్ ఇదేంటి బెడ్ ఇది బ్రో? బెడ్ గాలిడే కుడుతుంది బ్రో. ఓకే సో బయటికి వెళ్దాం, అండ్ మనం ఉన్నదాన్ని అయితే మనం చెక్ చేద్దాం గైస్. సో లూటింగ్ అయితే ఎక్కువ వస్తుంది కదా, ఒక పని చేద్దాం. సో విత్తర్ స్కెలిటన్స్ని అయితే చంపుదాం. సో స్పాన్, సో సమన్ విత్తర్, ఓకే విత్తర్ స్కల్, విత్తర్ స్కెలిటన్. సో ఎస్, వీళ్ళైతే కావాలి మనకి. సో మనం సమన్ చేయడం కన్నా ఎగ్ తీసుకోవడం బెస్ట్. సో విత్తర్ స్కెలిటన్ ఎగ్ అయితే తీసుకుందాం మనం. సో విత్తర్ స్కెలిటన్ ఎస్. ఇప్పుడు చూద్దాం ఎంతమందిని చంపితే ఎన్ని వస్తాయో. సో 2, 3, 4, ఓకే నాలుగుని స్పాన్ చేశాను. అండ్ ఎస్, వీళ్ళ దగ్గర మామూలు లూట్ లేదు. సో ఆ లూట్ని మనం చెక్ చేయాలంటే మన స్వాట్ని అయితే కింద పడేసి మిగిలినవన్నీ అయితే తీసేద్దాం. సో ఇది కూడా ఒకటి కావాలి. ఎస్, ఇప్పుడు చెక్ చేద్దాం గైస్. అండ్ మనకి ఒకటే వచ్చింది. అరే ఒకటి కూడా ఏంట్రా అసలు? ఒక్క విదర్శకల్ ఇచ్చాడు గైస్, కానీ చూడండి బోను మిగిలిన కోల్ కానీ చాలా వరకు అయితే ఇచ్చాడు. సో అదొకటే ఇవ్వడం నాకైతే నచ్చలేదు. అండ్ వీడేంటి ఒకటైనా ఇచ్చాడా? సో వీడు కూడా ఒకటే. అరే ఇది అన్యాయంరా, ఒక్కొక్కని చంపితే ఒకటి రావడం ఏంట్రా? సో ఇలా ఒక్కని చంపితే రేర్ కేసెస్ కింద ఒకటే స్పాన్ అవుతుంది గైస్, బట్ స్పాన్ మాత్రం కన్ఫర్మ్ అవుతుంది చూడండి. సో స్పాన్ అయితే కన్ఫర్మ్ అవుతుంది దీంట్లో ఒక ఎస్. సో నలుగురిని చంపాను, నలుగురిని అయితే వస్తాను. రిటర్న్ అయితే సాధించాం కానీ, బట్ ఏం చేస్తాం అలా అయితే అయిపోయింది. సో ఒకటే వచ్చింది, ఎక్కువ వస్తాయనైతే నేను అనుకున్నాను. అండ్ వీని చంపితే, సో ఇది ఒకసారి చెక్ చేద్దాం. 42 గైస్. సో 255 లెవెల్ పెట్టుకోవడం వేస్టే గైస్. ఓకే సో ఫెదర్ 2 stacks, అండ్ మనకి రాజికన్ అయితే 3 stacks. సో 2 stacks ఫుల్ వచ్చింది అండ్ హాఫ్ స్టాక్ వచ్చింది. సో ఇది చాలా ఈజీగా ఉంటుంది గైస్ మైన్క్రాఫ్ట్ కనుక ఒకవేళ ఈ ఎంచాంటింగ్ లెవెల్ మనం ఎంచాంట్మెంట్ చేసుకోవడానికి కనుక ఆప్షన్ ఇస్తే మాత్రం ఇంక అంతే, మైన్క్రాఫ్ట్లో ప్రతి ఒక్కరూ ప్రో అయిపోతారు. సో లైక్ ఈరోజు నేర్చుకున్నా కానీ రేపటికైతే ప్రో అయిపోతాడు అతను, ఎందుకంటే అతనికి దేనికి మనం కష్టపడాల్సిన అవసరం లేదు. జస్ట్ కిల్ చేయగలం, మనకి సగం సర్వేలకు సంబంధించిన ఫుడ్ అయితే వస్తుంది. అండ్ చూడండి మనకు కావాల్సినంత గైస్, ఒక్కదాన్ని చంపితే సో ఇంకా మళ్ళీ కష్టపడాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడేంటి? ఓకే సో ఉరుములు మెరుపులు పడుతున్నాయి కానీ కాకపోతే ఏం చచ్చిపోవట్లేదు. సో ఒకవేళ ట్రైడెంట్ ఉన్నవాడిని చంపితే సేమ్ వస్తుంది గైస్. ఎస్, ట్రైడెంట్ ఉన్నా కానీ మనకి సేమ్ వస్తుందని అనుకుంటున్నా. సో ఒక పని చేద్దాం, అది కూడా అయితే ట్రై చేద్దాం. సో జాంబీ మనకి వాటర్ జాంబీ కదా కావాల్సింది జాంబీ. ఓకే వీటి పేర్లు ఏంటి? వీళ్ళ పేర్లు నాకు అంత ఐడియా లేదు. సో ఒకసారి చూద్దాం. ఓకే సో డ్రౌండ్, ఓకే దీని వీటి పేరు నాకు గుర్తులేదు గైస్ అందుకే. సో డ్రౌండ్ అండ్ మనకి ట్రైడెంట్ పట్టుకున్నాడు ఒకడైతే కావాలి. సో ట్రైడెంట్ పట్టుకున్నాడు, అక్కడ వచ్చే వరకు అయితే వీళ్ళని స్పాన్ చేసి చెక్ చేద్దాం. ఇదేంటి ఒకడు కూడా ట్రైడెంట్ పట్టుకోలేదు. సో ఎస్, సో ట్రైడెంట్ పట్టుకున్నాడు అయితే ఒకటి దొరికాడు. అండ్ వీళ్ళు చంపితే మనకి ట్రైడెంట్ అయితే వచ్చేసింది. సో ట్రైడెంట్ ఇది ఒకటే ట్రైడెంట్ ఇచ్చాడు గాయస్. అరే ఒక 4-5 స్పాన్ చెయ్యండిరా, అది కూడా ఈజీ అయిపోద్ది మాకు. సో లేచుకున్నాం మనం అయితే విత్తర్ని అయితే స్పాన్ చేద్దాం గాయస్ సామాన్. సో విత్తర్ అయితే నేను సర్వైవర్లో ఉండదలుచుకోలేదు. సో విత్తర్ జస్ట్ విత్తర్. అండ్ ఇప్పుడైతే చెక్ చేద్దాం. హలో 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 సార్. 1, 7 నాకుపై కొట్టే కదా ఎటుపై? ఓకే ఇక్కడే ఉన్నాడు. 2 ఓవర్ నాయన, ఇక్కడ కొడితే ఊరు అవతలకు పోయి పడుతున్నాడు గేస్ వీడు. సో 3, ఓకే 3 దెబ్బలకి కరెక్ట్గా అయితే పోతున్నాడు. సో సర్వైవల్లో ఉండి కొట్టగలిగితే ఈజీ అయిపోద్ది. బట్ ఎంచాంటింగ్ లెవెల్స్ ఆల్రెడీ మనం దీనికన్నా ప్రో లెవెల్ చూసాము, బట్ ఇది చాలా చిన్ని పిల్లది. సో చిన్ని పిల్లది మనం అయితే ఎండ్కి వెళ్ళేసి బాబాని కూడా చంపేద్దాం గేసి. ఎందుకు
గేమ్ ని కంప్లీట్ చేసేద్దాం క్రియేటివ్ లో అయినా సరే. సో ఇప్పుడైతే మనం లేట్ చూడ ఎన్కైతే వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడైతే బాగుంది లొకేషన్ అయితే, సో ఇక్కడైతే స్పాన్ చేస్తాను అండ్ సరిపోద్దా. సో ఇక్కడ సరిపోద్ది అనుకుంటున్నా మేబీ. అండ్ లోడ్ అవ్వడం వల్ల అయితే మనకి ఎండ్లో వాన్ అయితే పడింది ఇప్పుడు దాకా. సో ఇప్పుడైతే మనం బాబాయ్ని చంపేద్దాం ఇంకా లేట్ చేయకుండా. ఎస్, మనం అయితే ఉంది క్రియేటివ్లోనే. సో ఏం అవసరం లేదు, బాబాయ్ని డైరెక్ట్గా వెళ్ళి చంపేస్తాయి. ఎందుకంటే సర్వాళ్ళకి వెళ్ళామంటే ఎస్ మన దగ్గర ఆర్మర్లు కూడా లేవు, అవన్నీ కొట్టేసరికి తెల్లారైపోద్ది. బాబాయ్ బాబాయ్, ఒక సెకండ్ నాకు బాబాయ్, అరే నువ్వు రేడియస్లోకి రారా, నువ్వు బయట ఉంటే కొట్టలేకపోతున్నాను, నేను ఒకసారి లోపలికి రారా. ఆరో ఆ రోజు ఆరోది క్యారెట్ది మాత్రం అల్టిమేట్ గైస్, నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అది. సో అలాంటి మామూలు కామెడీలు ఉంటాయి, సో వీడికి తగలట్లేదు కరెక్ట్గా. సో లాస్ట్ ఎపిసోడ్లో మనం 2 షార్ట్స్ అయితే కిల్ చేసాం అన్న డ్రాగన్ అయితే. సో దారు ఎస్ ఒకటి అండ్ తగలేదు. సో ఒకటి తగిలింది అండ్ ఒకటి తక్కువే ఉంది. సో ఇక్కడ తగలట్లేదు గైస్, ఈ బౌండరీలో ఉంటేనే తగులుద్ది అనుకుంటున్నా. సో ఒకసారి ఎక్కడికి వచ్చేంతవరకు అయితే వెయిట్ చేద్దాం. ఏంటి బాబాయ్ అవన్నీ కిల్ చేయాలా ఏంటి, నేను తగలరా, తగలట్లు అదేంది యా, ఇది రీజనరేట్ అయిపోయింది గైస్, కరెక్ట్గా అయితే అవ్వలేదు. సో కిందకి వచ్చేంత వరకు అయితే వెయిట్ చేద్దాం, లేదంటే ఇవన్నీ అయితే పేల్చేద్దాం. సో బాబాయ్ అయితే కిందకి వెళ్ళాడు గైస్ అండ్ ఎస్ ఇప్పుడైతే ఒకటి, అరే తగలరా, అరే ఒకటి తగలట్లేదు గైస్ కరెక్ట్గా. సో తోక దగ్గర కన్నా తలకు తగిలితడమే బెస్ట్. సో ఎస్ రెండు దెబ్బలు తగిలినాయి బట్ హెల్త్ అయితే ఏం బాగాలేదు. ఒకటి, అరే ఏంట్రా ఇది. సో ఇవి ఉండడం వల్ల ఒక పని చేద్దాం, ఇవన్నీ అయితే తీసేద్దాం, అప్పుడైనా మనకి డ్యామేజ్ అయిద్దో లేదో చెక్ చేద్దాం గైస్. సో ఎస్ ఇంకొకటే మిగిలింది, మిగిలింది ఎస్. ఇవన్నీ ఫసక్కు, ఇప్పుడు బాబాయ్ ఎలా బతుకుతారు నేను చూస్తాను. బాబాయ్ నువ్వు ట్రారా, ఇత రారా, అరే అరే ఇట్రా, ఇది ఒకటి, అరే ఇత రారా, ఆ కిందకు వస్తున్నాడు. సో ఎస్ నాకు కిందకు రావడమే కావాలి. అండ్ ఓకే ల్యాండ్ అయ్యాడు, ల్యాండ్ ఒకటి రెండు మూడు, ఓకే ఓకే సారీ సారీ, డైమండ్ కొట్టలేదు గైస్, డైమండ్ కొట్టలేదు, నేను డైమండ్ కొట్టలేదు, ఆగరా, డైమండ్ కొట్టలేదురా నేను, రే డైమండ్తో కాదురా నేను కొట్టింది, ఆగరా. అయిపోయిందిలే. సో ఇంకా బాబాయ్ పని అయిపోయింది. సో ఎస్ బాబాయ్ గారు ఇంకా బతుకున్నాం ఒకటే, బతకపోయినా ఒకటి, మనం చంపగలం అనేది దాకా అయితే తీసుకెళ్ళి అంటే చంపేస్తాం అనుకోండి, అది వేరే మ్యాటర్. అరే ఇట్రారా, ఓకే. సో మొత్తానికి బాబాయ్ని అయితే అక్కడ చంపితే వాడు చూడండి గైస్ ఎగురుకుంటూ ఆడికొచ్చి వస్తాడు, ఇదే కామెడీ. ఆడ చంపితే ఆడే చావాలి మైండ్ క్రాఫ్ట్, కొంచెం అది గమనించుకోమ్మా. సో ఎస్ మొత్తానికి అయితే మనం డ్రాగన్ అయితే చంపేవాం, కాకపోతే క్రియేటివ్లో. సో అలా చూడకండే, ఎస్ మనం క్రియేటివ్లోనే చంపాం, ఎందుకంటే ఎస్ జస్ట్ డేటా ప్యాకెట్కి సంబంధించిన వీడియోనే కాబట్టి. అండ్ స్మెల్టింగ్ చేస్తే మనకి ఎంజాయింగ్ లెవెల్ వస్తాయి అనేది కూడా కరెక్ట్గా అయితే వచ్చినాయి. సో కాకపోతే ఎక్కువ రావట్లేదు కానీ బట్ వస్తున్నాయి మినిమంగా అయితే. సో చూద్దాం మీరు కూడా అయితే ట్రై చేస్తారనుకుంటున్నా. సో ఈ లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, 1.5K లైక్స్ టార్గెట్ అయితే పెడతాను గైస్, అవి కంప్లీట్ అవ్వగానే లింక్ అయితే ఇచ్చేస్తాను అనమాట. సో మీరు అయితే ట్రై చేయండి అండ్ ప్రతి ఒక్కరు అయితే కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇంకా అయితే మనం 50K రీచ్ అవ్వలేదు గైస్, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ అయితే షేర్ చేయండి తప్పకుండా. సో 50K రీచ్ అవ్వగానే నేను ఒక చిన్న అనౌన్స్మెంట్ అయితే ఉంది, సో అది మీ అందరి కోసం అయితే వెయిటింగ్ అనమాట. అండ్ ఇది మొత్తానికి వీడియో అయితే మీకు అయితే వీడియో నచ్చింది అనుకుంటున్నాను, అది తప్పకుండా లైక్ చేయండి అండ్ కొత్తడం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో మళ్ళా మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం, మండిల్ దెన్ బాయ్, టేక్ కేర్, సీ యూ గైస్ అండ్ టాటా. Yo, yo, microphone check, make it a microphone check, give it a microphone, I make the make it a microphone dead, don't step to me newbie, I can truly be moved.